అమెరికా అధ్యక్షుడికి ఏమైంది లేటు వయసులో అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన బైడెన్ స్వల్ప వ్యవధిలోనే ఎందుకంత వ్యతిరేకత కట్టుకున్నారు సొంత పార్టీ వాళ్లే ఆయనను ఎందుకు వద్దనుకుంటున్నారు జో మైండ్ బ్లాంక్ అయిపోయిందా ఇక బైడెన్ కు బాయ్ బై చెప్పాల్సిందేనా అంటే అవుననే అంటున్నారు వైట్ హౌస్ మాజీ ఫిజిషియన్ రోనీ జాక్సన్ బైడెన్ వృద్ధాభ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ రోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు పలువురు మాజీ అధ్యక్షులకు పర్సనల్ ఫిజిషియన్ గా సేవలందించిన రోనీ తాజాగా బైడెన్ పై చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి బైడెన్ కాలాన్ని పూర్తి చేసుకోలేరని మధ్యలోనే వైదొలుగుతారని రోనీ ట్విట్టర్ వేదికగా బాంబు పేల్చారు బైడెన్ ని ఇంకా ఎక్కువ సమయం వేచి చూడకుండా దిగిపోవడమే బెటర్ అని వెంటనే రాజీనామా చేయాలని రోనీ డిమాండ్ చేశారు ఇక రోనీ కమెంట్స్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నొచ్చుకున్నారట బైడెన్ పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఒబామా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని రోనీయే స్వయంగా తెలిపారు రోనీ ప్రస్తుతం టెక్సస్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బరాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్ జార్జ్ డబ్ల్యూ బుష్ వంటి ప్రముఖులకు పర్సనల్ ఫిజిషియన్ గా పనిచేశారు జో బైడెన్ పై రోజురోజుకే వ్యతిరేకత పెరుగుతోంది ఆయన నాయకత్వ అధ్యక్షతను అమెరికన్లు విశ్వసించడం లేదు ముఖ్యంగా సొంత పార్టీ డెమోక్రటిక్ వాళ్లే బైడెన్ లీడర్షిప్ ను వ్యతిరేకిస్తుండడం చర్చనీయాంశంగా మారింది అగ్రరాజ్యంలో ఉద్యోగాల కల్పన ఆర్థిక అభివృద్ధి విషయాల్లో బైడెన్ నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బైడెన్ కు అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదని ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందనే వాదనలు అమెరికన్లలో బలంగా వినిపిస్తున్నాయి స్థానిక సర్వే ఫలితాల్లోనూ ఆ విషయం రుజువైంది అధ్యక్షుడికి డెబ్బై తొమ్మిదేళ్లుంటే తమలా ఎలా ఆలోచన చేస్తాడని అందుకే తమకు కొత్త అధ్యక్షుడు కావాలని అమెరికా యువతరం కోరుతోంది